తదుపరి సింహరాశి. సింహరాశి వారు సన్నిహిత సహాయ సహకారాలని అందుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. ఫోన్ సంభాషణలు ఎక్కువగా కొనసాగిస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. కార్యాలయంలో అధికంగా శ్రమిస్తారు. మనలో తప్పు లేకపోతే ఎవరికి తలవంచిన అవసరం లేదని భావిస్తారు. వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు. మీరు ఏమాత్రం ఊహించని అంశాలు ఈ మాసం ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కుటుంబ పరిస్థితులపై దీర్ఘారోచనలు సాగిస్తారు. ఆర్థికంగా సర్దుబాటు చేయవలసి రావడం శక్తికి మించిన పని అవుతుంది. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికత మేలైనటువంటి మార్గమని భావిస్తారు. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాల్ని తీసుకోలేకపోతారు. కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోర్టుల్లో వచ్చే తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని చెప్పిన భావిస్తారు. అపోహలు పెను దుమారాన్ని లేపుతాయి. కనుక ఈ విషయమై జాగ్రత్త వహించాలి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సరియైనవేనని చెప్పని కాలం నిరూపిస్తుంది. వివాహాలు శుభకార్యాలు ఆకస్మికంగా కుదురుతాయి. దొంగ స్వామ్యజులు నమ్మి మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను కొద్దిపాటి పురోగతి గోచరిస్తోంది. ఈ సింహరాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటువంటి అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొనడం, మహాపాశుపత హోమాన్ని చేయించడం చెప్పదగినటువంటి సూచన.